తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దెన్ పొడిచినా పీకినా అడ్జేసినా ఇది చేసినా చెప్పి బయట పరీక్షలో బ్రేకింగ్లు వస్తుండే. అప్పుడు మంత్రి వాళ్ళు ముఖ్య ప్రెస్ మీట్ పెట్టడం కాదు, మన ప్రెస్ కాన్ఫరెన్స్ సమావేశం చేశారు. సంబంధిత మంత్రి గారు విలేకరుల సమావేశం పెట్టి వాట్సాప్ విషయాలు చెప్పారు కాబట్టి అన్ని ముసుకుంటాడు అప్పుడే ముఖ్యమంత్రి అబద్ధం చెప్పలే. ఇప్పుడు ఏం చేశాడు మంత్రి? బృందం ఏంది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కలిశారు. కలిసిన తర్వాత అన్ని విషయాలనే విలేకరుల సమావేశంలో పెట్టి చెప్పిండు. చెప్పినాక సాయంత్రం దానిక మన కుట్రలు ఏ చోట్ల అబద్ధాలు ఆడుట్ల మళ్ళా సెంటిమెంట్ రగిలే చోట్ల తెలంగాణ ప్రజలు నమ్మి చోట్ల నెంబర్ వన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ బిగుబడి ఏళ్ళు 24 గంటలు ఆయన ఫామ్లో అంటాడు. రాజకీయాలు ఆలోచించు తప్ప కనీసం తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా సమస్య పరిష్కారం చేద్దాం మనం? నేను పొరపాటు చేసిన ఆ పొరపాటు సరిదిద్దుకుంటా, రైతు క్షమాపణ చెప్తా, కేంద్రాన్ని ఒప్పిస్తా, నేను పొరపాటు చేసిన అని చెప్పి ఆలోచన మాత్రం లేదు నాకు. ఏం చేసాడు? పొద్దున మంత్రులు కలిసిర్రు, కలిసి సాయంత్రం దాకా డ్రామా అడిగా ఆ స్క్రిప్ట్ ప్రగతి భవన్ రావాలి, ముఖ్యమంత్రి స్క్రిప్ట్ రావాలి, స్క్రీన్ ప్లే డైరెక్షన్ చెప్తే ప్రగతి భవన్ ఆ పని లేకున్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేయాలి? స్క్రిప్ట్ పంపాలి, ఏం అబద్ధం ఆడాలి, ఎట్లా అబద్ధం ఆడాలి, ఎట్లా నమ్మియాలి, మీడియాలో 3 రోజుల పాటు ఎట్లా బ్రేకింగ్ రావాలి. ఏం చేసిండు పీయూష్ గోయల్ గారట వీళ్ళతోనట తెలంగాణలో నూకలు తినరు అన్నాడట. అంటే మరి మీకు పౌరుషం లేదా రోషం లేదా మీకు? తెలంగాణ వాడు ఏం చేయాలి? ఏ సార్ మాకు అద్దద్దు, ఎట్లా అంటావు సార్? మేమైతే బయటకు వచ్చేద్దాం. మేమైతే పీయూష్ గోయల్ గారు అట్లా ఉంటే మేమైతే మాకు రోషం ఉంది, మా తెలంగాణ పౌరుషం అనప్పుడే బయటకు వచ్చేద్దాం. మరి మీ రోషం ఆడవే పౌరుషం ఆడవే తెలంగాణ పౌరుషం డూబై అండి. ఇప్పుడు డూబాన్ లేదు ఈ మధ్య. మీ ముఖ్యమంత్రి లేక మా పీయూష్ గోయల్ గారు సంస్కారం లేని వ్యక్తి కాదు, సంస్కారహీనుడు కాదు. ఈ దేశ ప్రజలను ముఖ్యంగా రైతాంగాన్ని గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి పీయూష్ గోయల్ గారు. ఎవరన్నా రైతులు మీ మాటలు అమ్మారు. పీయూష్ గోయల్ గారు ఏదో తెలుసు, రైతులకు తెలుసు. అన్నీ మాటలను సాయంత్రం దాకా ఎదురు చూసి సాయంత్రం దాకా డ్రామాలాడి ఈ విధంగా మన తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి. నేను చెప్తున్నా మేమైతే ఆ పేపర్లు వాడేసి ఏం సార్ తెలంగాణ రైతులు ఇబ్బంది అవమాన పడతామని అసటోళ్ళు మేము. మీరు అసటోళ్ళు కావచ్చు కానీ అది అన్నీ ఏం అనలే కదా, అది ఏం అనలే కాబట్టి మీరు బయటకు వచ్చారు సాయంత్రం దాకా డ్రామాలాడి మళ్ళొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని బలిదానం చేయడము, కేంద్ర మంత్రిని బలిదానం చేయడము అని అన్ని విషయాలు పేపర్లను కుళ్ళకుళ్ళ మంత్రుల ముందు ఎంపీల ముందు కుళ్ళకుళ్ళ ప్రతి పేపర్ పెట్టిన తర్వాత మొగం కిందికేసి ఇలా బయటకు వచ్చారు అందరు కూడా. పోయినటువంటి ఎంపీలు మంత్రులు ఆశ్చర్యపోయారు. క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వము పక్కా ఉంది, నిబంధనల ప్రకారము వివరిస్తున్నది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నాడు, తెలంగాణ ప్రజలను మోసగిస్తున్నాడు, తన రైతాంగాన్ని మోసగిస్తున్నాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలని చెప్పి అందుకే ప్రెస్ మీటింగ్ పెట్టలే మధ్య వెంటనే. అబ్బో లేకుంటే వెంటనే బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టకపోరు, లీకులు ఇచ్చుకోకపోరు. సాయంత్రం దాకా ఎదురు చూసిందంటే అది ఏం లేదా? కేంద్ర మంత్రి గారు క్లియర్ చెప్పి రెండు విషయాలు చెప్పినాక నల్లమొక్క వేసుకున్నారు వీళ్ళు. ప్రెస్ మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీటింగ్ పెట్టకపోతే మంత్రి ప్రెస్ మీటింగ్ పెట్టే పెట్టిన తర్వాత ఏమైతుంది? ఇలా ఏ తెలంగాణ రైతాంగానికి ఏ సమాధానం చెప్పాలి? ఎక్కడెక్కడ నిలదీస్తున్నారు రైతులు? కాబట్టి సాయంత్రం దానికి ఏదో చూసి సాయంత్రం ఏదో ఒక అబద్ధం ఆడాలి, ఆ అబద్ధాన్ని నిజంగా నమ్మించాలి తెలంగాణ రైతులను. కాబట్టి ఏం చేయాలి? సెంటిమెంట్ అగిలించాలి. ఇది పెద్ద డ్రామా. ఇది ఇట్లా సమస్య లేని సమస్యను సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే ఇంతకంటే మూర్ఖతో నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. మనది 6వ స్థానమో 7వ స్థానమో వడ్లు పండించే దానిలో, ధాన్యం పండించే దానిలో. మరి పైన 7 రాష్ట్రాలలో కూడా బెంగాల్ భారతీయ జనతా పార్టీ అధికారం లేదు, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధికారం లేదు, పంజాబ్లో అసలే లేదు, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు,
मरी అక్కడ లేని భారతీయ జనతా పార్టీ అధికారం లేని ప్రాంతాలతో పాటు ఈ ఏడు రాష్ట్రాల్లో లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తున్నది మరి ఇన్ని సంవత్సరాలుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తున్నది చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి దీని సమాధానం లేదు దీనికి అనేక సందర్భాల్లో దీని అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం లేదు समस्या सृष्टिस्ता लेट पे समस्या सृष्टिस्ता विलेकर् सवेश असभ्य निस्सग निस्सग निर्लज संस्कार इलाने तीव्र ब्रेकिंग इलाने के बदनाम चु इतने रईतांगंटी अंटर पक्टर నిజమేది అబద్ధమేది ఎవరు సంస్కారాలు ఎవరు సంస్కారహీనులు ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు ఎవరు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారు ఈ తెలంగాణ రైతాంగం ఇబ్బంది వరం కారకులు ఎవరు రైతాంగానికి పూర్తి తెలుసు మీ అనుకుంటు రైతులారా రైతులైన రైతులు పక్కన రైతులారా చైతన్యవంతులు తెలంగాణ రాష్ట్రంలో ఏడు సంవత్సరాలు మాటన్నా మీరు పండించిన ప్రతి గింజ నేనే కొంటా కేన పెత్తనం ఏంది అన్నావు మరి నేనేంటి బటరం బటవడది बटर बैठे इप धाटे मल के प्रभुत् पेर के प्रभुत् पेर रावे रही पड़े रही पड़ते के बयान राजकीय राक्षसा पंदु इट रैत बाधपड़े अट के बयान कावाले दक्षस क्रीड राक्षस राजकीय क्रीड रही राष्ट्र मुख्यमंत्री आड़ वाले చచ్చిపోయిన రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆత్మహత్య చేసుకున్న రైతు అంతా కూడా నీ పాలనలో ఇన్ని సంవత్సరాలు ఓ నోటికి అద్దుండ వరకు అవదలాడడానికి ఇది చేసేది ఏం లేదు మన వడ్లు కొనుగోలు కంచలి అన్నిటికీ కూడా लास्ट को ब्रोकरेजन आ डबू कमी पर्सेज सुतल पैसा लेवे वर्ल आड़े पैसा पैसा के गन्नी ब्यांक पैसा के नी आफी स्टाफ पैसा के ट्रांसपोर्टेशन चार्ज के सहकारी चार नी कमीशन मैं नीके इबंधी रेस बास नीनेस्त वाला నేను భవిష్యత్తులో బాయిల్ రైట్స్ కేంద్రానికి ఇవ్వా అని చెప్పిచి 4 10 2021 4 10 2021 రోజు అసలు బాయిల్ రైట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇవ్వనే ఇవ్వా అని చెప్పి రాజేశ్వరుడు ఉలాగా చెప్పాల రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాజేశ్వరుడు ఎవరు మరి నీలక దొంగలేతలు సృష్టించారంటే అలవాటు అలవాటు తమకు లేదు దొంగ లేఖలు దొంగ సంతకాలు సృష్టించి దొంగ లెటరాలు సృష్టించి రైతాంగాన్ని నమ్మించి అలవాటుతే మాకు లేదు ఆ చెలవాట్లు ఆ బుద్ధులు మాకు రావు లేవు కూడా తెచ్చుకో కూడా మరి ఎవరు ఆశ్చర్యది మనం సోయి రెండు వస్తావా సోయిలో కాస్తావా అందుకే పోయేటప్పుడు ఒక మంచి ఆలోచన ఇవ్వాలి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనప్పుడు నీళ్ళ విషయంలో గిట్ట సంతకాలు పెట్టేస్తివి అట్లా ముంచుతివి నేను చెప్పడానికి కూడా తెలంగాణ ప్రజలు తెలుసు అది ఎట్లా మోసం కృష్ణాజలవారు ఎట్లా మోసం చేసిండో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా 4 10 2021 రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి రాసిన లేక నేను తెలంగాణ రాష్ట్రం నుంచి బయలుదేరే శివా మన దానికి మెడగా కత్తి పెట్టినరా నువ్వే టచ్ చేస్తే మాటి మసేపోతాడు నా తలను 6 ముక్కలు సెంటిమెంట్ ప్రకారం నరుకుతాంటివి